ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మూడో రోజు ఈడీ విచారణకు కొనసాగుతోంది. ఈడీ ఆఫీస్కు బయలుదేరే ముందు ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్రకు కవిత లేఖ రాశారు. తప్పుడు ఆరోపణలతో దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నారంటూ అందులో మండిపడ్డారు. విచారణకు పూర్తిగా సహకరిస్తారని తెలిపారు. తనకు కనీసం సమ్మన్లు కూడా ఇవ్వకుండా ఫోన్లు ఇవ్వాలని అడగకుండా పాత ఫోన్లన్నీ ధ్వంసం చేశారని ఆరోపించారని లేఖలో కవిత ఆరోపణలు గుప్పించారు. విచారణకు సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, విచారణ ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది సతీష్? ఎస్ సుమిత్ర, 5 గంటల నుంచి కూడా ఈడీ విచారణ కొనసాగుతుంది. కవిత ఈడీ విచారణకు ఉదయం 11 గంటలకు 11:30 సమయంలో హాజరయ్యారు. దాదాపు అప్పటి నుంచి కూడా విచారణ కొనసాగుతుంది. 5 గంటలు పూర్తి చేసుకుంది. మరికొద్దిసేపు కూడా ఆమె విచారణ కొనసాగే అవకాశాలు స్పష్టంగా సాయంత్రం 6:30 వరకు కూడా విచారణ కొనసాగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఉదయం ఈరోజు కవిత ఇంటి నివాసం నుంచి వచ్చే సమయంలో కూడా పెద్ద ఎత్తున చూసాము. ఊహించని విధంగా కూడా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో భాగంగానే ఇప్పటి వరకు ఈడీ అధికారులు ఆరోపిస్తారు దాదాపు పెద్ద ఎత్తున కూడా 10 ఫోన్లను వాడింది, 10 ఫోన్లను మొబైల్ ఫోన్లను యూజ్ చేసింది, 10 మొబైల్ ఫోన్లను యూజ్ చేసి ఆమె వాటిని ధ్వంసం చేయడం కానీ ఆమె ఆ ఫోన్లను పక్కన పెట్టడం కానీ చేశారనే ఆరోపణలు పెద్ద ఎత్తున నేపథ్యంలో ఈడీ ఛార్జ్షీట్లో కూడా గతంలో అదే పేర్కొంది. కానీ ఆ అంశంలో ప్రధానంగా ఇప్పటివరకు ఫోన్ల ప్రస్తావనలో ఎప్పుడు కూడా కవిత పెద్దగా మాట్లాడలేగా మొదటిసారిగా ఈరోజు ఈడీ విచారణకు వచ్చిన సందర్భంలో పెద్ద ఎత్తున తను ఇప్పటివరకు వాడిన ఫోన్లన్నింటినీ కూడా ఒక్కసారిగా ఢిల్లీకి తీసుకొచ్చారు. ఆ ఫోన్లన్నింటినీ కూడా తీసి మీడియాకు చూపిస్తూ పెద్ద ఎత్తున దాదాపు ఇప్పటివరకు వాడిన అన్ని ఫోన్లను సైతం కూడా తాను ప్రతి ఫోన్ వాడినా ఆ ఫోన్కు సంబంధించిన అన్ని అంశాలను కూడా మీడియా ముఖంగా నివాసం వద్ద చూపించి ఒకసారిగా ఆమె ఈడీ కార్యాలయం చేరుకున్నారు. ఈడీ అధికారులకు కూడా ఈరోజు తీసుకొచ్చిన ఫోన్లన్నీ కూడా సబ్మిట్ చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇటీవల కాలం చూసాం, మార్చి 11వ తేదీన కవితను ఈడీ అధికారులు విచారించిన సందర్భంలో విచారణ సమయంలో ఆమె దగ్గర ఉన్న ఫోన్ను బలవంతంగా తీసుకున్నారనే అంశాన్ని ఆమె సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. అప్పటి వరకు కూడా కవిత ఫోన్ను మాత్రం తీసుకున్నారనే సమాచారాన్ని ఆమె దాని తర్వాతకి కన్ఫర్మ్ చేసిందని చెప్పాలి. విచారణ సమయంలో బలవంతంగా తీసుకున్నారని చెప్పారు. కానీ ఈరోజు ఈడీ అధికారులు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్కు రాసిన లేఖలు కూడా 2 పేజీల లేఖలు కూడా ప్రధానంగా ఆ అంశాలు పేర్కొన్నారు. ఒక మహిళ ఫోన్ని తీసుకోవచ్చా, బలవంతంగా ఏ విధంగా తీసుకుంటారనే అంశాన్ని పేర్కొన్నారు. మరోవైపు రాజకీయంగా కావచ్చు, ఇక పార్టీ పరంగా కూడా తమ పార్టీ ప్రతిష్టను దిగదీర్చే విధంగా, మరోవైపు తనకు ప్రజల్లో కొంత ఆందోళన, ప్రజల్లో కూడా తనపైన ముద్ర వేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే తన హక్కులకు కూడా కొంత భంగం కలిగిందనే అంశాలను కూడా అందులో పేర్కొన్నారు. మరోవైపు చూస్తున్నాం దాదాపు 2 పేజీల అంశం దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నప్పుడు కూడా తాను గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నానని ఇక్కడ ఒక లేఖ రాశారు. లేఖ రాస్తూనే ఆ లేఖను బయటికి మీడియాకు విడుదల చేశారు. మీడియా సందర్భంగానే నివాసం నుంచి బయటకు వచ్చే సందర్భంలో కూడా మొత్తం ఫోన్లన్నీ కూడా ఒక్కసారిగా మీడియాకు చూపించింది. ఏం జరగబోతుంది అనేది కూడా కొంత ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఫోన్లన్నీ సబ్మిట్ చేసిన అనంతరం కూడా ఆమె ప్రధానంగా అందులో పేర్కొన్న అంశాలు నన్ను తొలిసారిగా మార్చి నెలలో విచారణ కోసం ఈడీ పిలిచింది. కానీ గత ఏడాది నవంబర్లోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమే ఈడీ అధికారులు అనే అంశాన్ని కూడా పేర్కొన్నది. ఇక తప్పుడు ఆరోపణలు ఉద్దేశపూర్వకంగా లీకేజ్ ఇవ్వడం వల్ల నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ప్రజల్లో నిందిస్తున్నారనే అంశాన్ని కూడా ఆమె అందులో పేర్కొంది. మరోవైపు చూసాం, తద్వారా నా ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా నా పరువును, పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగిందనే అంశాన్ని కూడా అందులో పేర్కొన్నారు. ఇక రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగానే ఈడీ వంటి దర్యాప్తు సంస్థ నిష్పాక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపట్టి వివరించడం దురదృష్టకరమైన అంశాన్ని కూడా అందులో పేర్కొన్నారు. దాదాపు 2 పేజీల లేఖను రాసా లేఖను విడుదల చేయడం కూడా కొంత సంచలనం సృష్టించని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఈడీ ఆరోపణలు చేసినట్టుగా, ఈడీ ఛార్జ్షీట్లో పేర్కొన్నట్టుగా 10 ఫోన్లు డిస్ట్రాయ్ చేసిందనే అంశాన్ని అందులో పేర్కొన్న నేపథ్యంలో 10 ఫోన్లను కూడా తీసుకొచ్చారు. మొదటి విచారణ సందర్భంగా కూడా ఆమె ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు. రెండో విచారణ సందర్భంగా కూడా కొన్ని గంటల పాటు కూడా నిన్న విచారించారు. దాదాపు నిన్న 10 గంటల పాటు విచారించిన సందర్భంలో అరుణ్ రామచంద్ర పిల్లెతో కలిపి కవితను విచారించారు. అయితే ఈ విచారణకు సంబంధించిన అంశాలు ఇంకైతే కీలకంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి మొత్తానికి ఇండో స్పిరిట్లో 32.5% వాటాలు ఏ విధంగా వచ్చాయి, 32.5% వాటాలను ఎవరు ముందు నడిపారు తన ప్రతినిధిగా అరుణ్ రామచంద్ర పిల్లే ఉన్నారనే అంశాన్ని కూడా ప్రధానంగా పేర్కొన్న నేపథ్యం కాబట్టి అరుణ్ రామచంద్ర పిల్లేతో పాటుగా ఇతర బినాములు పెద్ద ఎత్తున ఉన్నారు వారందరి పేర్లు కూడా మెన్షన్ చేసిన నేపథ్యం ఓవరాయ్ హోటల్ సమావేశానికి సంబంధించిన అంశాన్ని అదేవిధంగా ఇప్పటి వరకు డిజిటల్ ఎవిడెన్స్ మేము తీసుకున్నాం డిజిటల్ ఎవిడెన్స్ మా దగ్గర వచ్చే సాక్ష్యాలను కూడా తాము సాధించామనే అంశంలో మరోవైపు ఈడీ కూడా సిబిఐ కోర్టులు చెప్పిన నేపథ్యం కాబట్టి ఏం జరగబోతుంది అనేది కూడా కొంత ఉత్కంఠత అయితే నెలకొందని చెప్పాలి మరోవైపు ఈ కేసులో ఇప్పటికే రామచంద్ర పిల్లేను దాదాపు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించారు ఆయన నిన్న తిహార్ జైలుకి తీసుకెళ్లారు మరోవైపు ఈ కేసులో బుచ్చిబాబు ఉన్నారు ఆయనకి ఇప్పటివరకైతే అరెస్ట్ జరగలేదు గతంలో సిబిఐ అరెస్ట్ చేసినప్పుడు కూడా సిబిఐ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది మరోవైపు ఈ కేసులో ఉన్న అభిషేక్ బోయిన్పల్లి కావచ్చు ఆయన తిహార్ జైల్లో ఉన్నారు ప్రస్తుతం వారి విచారణ కొనసాగుతూనే ఉంది ఆయన తిహార్ జైల్లో కంటిన్యూ కొనసాగుతూనే ఉన్నారు మరోవైపు కవిత ఈ అంశంలో క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే అరుణ్ రామచంద్ర పిల్ల గతంలో సమీర్ మందిర్తో మాట్లాడిన సందర్భంలో కూడా తాను అరుణ్ రామచంద్ర పిల్ల తన బినామీగా ఉంటాడు ఆయన అన్ని వ్యవహరిస్తాడు ఆయన ఏ పనులున్నా చూసుకుంటారని చెప్పారు గతంలో కొన్ని డాక్యుమెంట్ల సందర్భంలో కూడా కవిత అకౌంట్ నుంచి 1 కోటి రూపాయలు కూడా ట్రాన్స్ఫర్ చేసినట్టు జరిగింది గతంలో 30 కోట్ల రూపాయలను కూడా కవిత అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసాం వివిధ రూపాల్లో ఆ డబ్బులన్నింటిని కూడా సమకూర్చామనే అంశాన్ని కూడా ప్రధానంగా పేర్కొన్న అంశం కాబట్టి దాదాపు ఈ కేసులో ఈడీ వరుస విచారణలు కొనసాగుతున్నాయి చాలా మందికి నోటీసులు జారీ చేశారు మరోవైపు కవిత విచారణ కంటిన్యూగా 3వ రోజు కొనసాగుతుంది 11వ తేదీ విచారణ కొనసాగింది 16వ తేదీ రావాలని నోటీసులు ఇచ్చారు 16వ తేదీ రాకుండా 20వ తేదీ విచారణకు హాజరయ్యారు 20వ తేదీ అయిపోయింది ఇప్పుడు 21వ రోజు కూడా అంటే 3 రోజుల విచారణ పరంపరం కొనసాగుతూనే ఉంది మరి కొద్దిసేపట్లో విచారణకు సంబంధించిన అంశాలు స్పష్టత రాబోతుంది మొదటి రోజు విచారణలో 9 గంటల పాటు విచారిస్తే నిన్న 10 గంటల పాటు విచారించారు ఈ రోజు విచారణ ఇప్పటికే 5 గంటలు పూర్తి చేసుకున్న నేపథ్యం సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నాయి నిన్న మరోవైపు కవిత పేరు మీద ఒక లేఖను కూడా బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసింది దాదాపు ఒక మహిళను ఎన్ని గంటల పాటు విచారించవచ్చు మహిళను సాయంత్రం 6:30 తర్వాతకి విచారించడానికి వీలుండదనే అంశాన్ని కూడా అందులో పేర్కొన్న నేపథ్యం కవిత ఈరోజు 2 లేఖలు ఒక 2 పేజీల లేఖ రాయడం కూడా సంచలనం సృష్టించింది ఎవరైతే ఇన్వెస్టిగేషన్ అధికారి ఉన్నారో ఆ ఇన్వెస్టిగేషన్ అధికారికి టార్గెట్గానే లేఖ రాయడంతో ఒక్కసారిగా ఈడీలో కొంత కలకలం రేగిందని చెప్పాలి ఒక్కసారిగా ఊహించని విధంగా కవిత తుగ్లక్ రోడ్ నివాసాల నుంచి బయటకు వచ్చి నేరుగా ఆమె కారు ముందు నిలబడి మరి తాను తీసుకున్న సెల్ ఫోన్లను సైతం ఇప్పటివరకు వాడిన సెల్ ఫోన్లు అన్నింటినీ కూడా ఒక్కసారిగా మీడియా ముందు ఉంచడంతో కొంత ఈడీ అధికారులకు ఇవ్వాల్సిన సెల్ ఫోన్లను సైతం కూడా మీడియా ముందు ఒక్కసారిగా చూపెట్టడంతో తనపైన మీడియాలో వస్తున్న ఆరోపణలు కావచ్చు ఈడీ నుంచి మీడియాకు కావాలనే కొన్ని లీకులు వదులుతున్నారు తమ ప్రతిష్టను భంగం చేసే విధంగా మాట్లాడుతున్న కోణంలోనే ఆమె కూడా ఈరోజు లేఖ రాస్తున్నారు లేఖ విడుదల చేసి నేరుగా ఫోన్లను అన్నింటిని కూడా ఒక్కసారిగా మీడియా ప్రతినిధులకు చూపించి నేరుగా ఆమె ఈడీ కార్యాలయానికి వచ్చారు ఈడీ కార్యాలయానికి మొదట కవిత వెంట వారి భర్త అనిల్ కూడా ఉన్నారు మరోవైపు గత 2 రోజుల నుంచి కూడా మంత్రి కేటీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీలో ఉన్నారు కవితకు సంబంధించిన అంశాలు ఎప్పటికప్పుడు కూడా కేసీఆర్కు వివరిస్తున్నారు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు అంటే మరోవైపు అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావుతో పాటుగా గండ్ర మోహన్ రావు అదేవిధంగా సోమ భరత్ కుమార్ వీళ్ళంతా కూడా ఉన్నారు నిన్న చూసాం ఒక్కసారిగా నిన్న కొంత ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి ఒక్కసారిగా వాళ్ళంతా కూడా విచారణ లేటు కావడం విచారణ ఆలస్యం అవ్వడం దాదాపు ఈడీ కార్యాలయానికి నేరుగా వారంతా కూడా ఒకసారిగా న్యాయవాదులు రావడంతో కొంత కలకలం రేగిందని చెప్పాలి నిజంగానే సంబంధించిన అంశంలో దాదాపు విచారణ అన్ని గంటల పాటు జరిగే లోపలనే ఒక మహిళను అన్ని గంటల పాటు విచారించడం పట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తప్పుపడుతున్నాయి విచారణ రేపు కూడా పిలుస్తున్న సందర్భంలో 6:30కి విచారణ కంప్లీట్ చేయొచ్చు కానీ ఈరోజు ఉదయం ఎంపీలు మాట్లాడిన సందర్భంలో వాళ్ళు కూడా తెలపడం జరిగింది ఇక విచారణ ఇంకెన్ని గంటల పాటు కొనసాగుతుందని కూడా ఇంకా స్పష్టత లేదు ప్రస్తుతానికైతే కవిత ఈడీ విచారణలో అయితే ఉన్నారు దాదాపు 5 గంటల్లో ఈడీ విచారణ పూర్తి చేసుకున్నారు మన మనీష్ సిసోడియా కూడా ఈ కేసులో ఉన్నారు ఆయన కూడా ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు ఆయన కస్టడీ రేపటితో ముగియబోతున్న నేపథ్యం ఇక ఏం జరగబోతుందో కూడా వేచి చూడాల్సి ఉంటుంది సుమిత్ర.